ఢిల్లీ క్రికెటర్ సుబోధ్ బాటి టీ ట్వంటీ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు అజయంగా డబుల్ సెంచరీ సాధించాడు కేవలం డెబ్బై తొమ్మిది బంతుల్లో రెండు వందల ఐదు పరుగులు చేశాడు పదిహేడు ఫోర్లు పదిహేడు సిక్సర్లు బాదాడు సుబోధ్ బాటి ముప్పై నాలుగు బంతుల్లో ఫోర్లు సిక్సర్ల సహాయంతో నూట డెబ్బై పరుగులు చేయడం విశేషం ఈ సమయంలో అతని స్ట్రైక్ రేటు రెండు వందల యాభై తొమ్మిదిగా ఉంది ఢిల్లీ ఎలెవెన్ జట్టు తరపున ఆడుతున్న సుబోధ్ బాటి ప్రత్యర్థి సింబా జట్టుపై ఈ ఘనత సాధించాడు దీంతో ఢిల్లీ జట్టు ఇరవై ఓవర్లలో రెండు వికెట్లకు రెండు వందల యాభై ఆరు పరుగులు చేసింది సుబోధ్ బాటితో పాటు సచిన్ బాటి ముప్పై మూడు బంతుల్లో ఇరవై ఐదు పరుగులు చేయగా కెప్టెన్ వికాస్ బాటి ఆరు పరుగులు చేశాడు ఇక ఢిల్లీ ఎలెవెన్ జట్టు ఇచ్చిన టార్గెట్ ను ఛేదించేందుకు సింబా జట్టు పద్దెనిమిది ఓవర్లలో నూట తొంభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో యాభై ఏడు పరుగుల తేడాతో ఓడిపోయింది టీ ట్వంటీ క్రికెట్ లో ఇండియా తరపున డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా సుబోధ్ బాటి నిలిచాడు అయితే ఇంతకు ముందు శ్రీలంక క్రికెటర్ ధనుకా పాతిరానా ఈ ఘనత సాధించాడు రెండు వేల ఏడులో ఇంగ్లాండ్ లో జరిగిన లాంచె సాండివిర్త్ లీగ్ లో ఆస్టర్ల్యాండ్స్ తరపున ఆడుతున్నప్పుడు శ్రీలంకకు చెందిన ధనుకా పతిరానా డెబ్బై రెండు బంతులు లో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు పతిరానా తన్నింగ్స్ లో ఇరవై తొమ్మిది సిక్సర్లు పద్దెనిమిది ఫోర్లు కొట్టాడు